హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూటీ డిఎల్ఎం అండ్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఫోర్త్ క్లాస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అవర్ వరల్డ్ వర్క్ బుక్ సెమిస్టర్ 3 9th చాప్టర్ కమ్యూనికేషన్ సమాచార ప్రసారం లెసన్లోని వర్క్షీట్స్ రాసుకుందాం. 9th చాప్టర్ కమ్యూనికేషన్ వర్క్షీట్ నెంబర్ 1 కాన్సెప్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూచి రాయండి. టెలిఫోన్ టెలిఫోను, మొబైల్ చరవాణి, పోస్టల్ తపాలా, ఇన్లాండ్ లెటర్స్ ఇన్లాండ్ లెటర్స్, ఆర్గానిజమ్స్ జీవులు, ఎన్వలప్స్ ఎన్వలప్. నెక్స్ట్ డ్రా ద పోస్ట్ బాక్స్ అండ్ కలర్ ఇట్. పోస్ట్ బాక్స్ బొమ్మ వేసి రంగులు వేయండి. సో పోస్ట్ బాక్స్ వేసుకొని వీటికి రంగులు వేసుకోండి. నెక్స్ట్ జాయిన్ ద డాట్స్, కలర్ అండ్ నేమ్ ద పిక్చర్. చుక్కలు కలిపి రంగులు వేయండి. సో ఇక్కడ చుక్కల్ని కలిపేస్తే టెలిఫోన్ పిక్చర్ వస్తుంది. సో మీరు టెలిఫోన్ రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెయిన్ బై కమ్యూనికేషన్, భావ ప్రసారము అనగా ఏమి? ఆన్సర్, ఎక్స్ప్రెస్సింగ్ ఐడియాస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ టు అదర్స్ ఇస్ కాల్డ్ కమ్యూనికేషన్. ఇతరులకు మన భావాలను ఆలోచనలను తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ లేదా భావ ప్రసారం అంటారు. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2 కాన్సెప్ట్ జర్నీ ఆఫ్ ఎ లెటర్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూచి రాయండి. ఫస్ట్ 1 అడ్రస్ చిరునామా, లెటర్ ఉత్తరం, పోస్టల్ ఇండెక్స్ నెంబర్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్, లొకేషన్ ప్రదేశము, నేషన్ దేశం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ అవైలబుల్ అట్ ద పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో లభించే వివిధ రకాల ఉత్తరాలను వ్రాయండి. ఆన్సర్, టైప్స్ ఆఫ్ లెటర్స్, ఇన్లాండ్ లెటర్, ఎన్వలప్, పోస్ట్ కార్డ్స్, ఇవన్నీ కూడా మనకు పోస్ట్ ఆఫీస్లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ అరేంజ్ ద జర్నీ ఆఫ్ ఏ లెటర్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఉత్తరములు వాటి చిరునామాకు చేరే క్రమమును వ్రాయండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రైటింగ్ ఏ లెటర్, సి రాసుకోవాలి. నెక్స్ట్ పోస్టింగ్ ఇన్ ద లెటర్ బాక్స్ అండ్ పోస్ట్ మ్యాన్ కలెక్ట్స్ ద లెటర్స్. నెక్స్ట్ సార్టింగ్ అవుట్ అకార్డింగ్ టు ద అడ్రస్. సో ఈ రాసిన తర్వాత డి రాసుకోవాలి. నెక్స్ట్ రీచెస్ ద ప్లేస్ ఇన్ వెహికల్స్. సో ఏ రాసుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ బ్రింగ్స్ ద లెటర్స్ టు అవర్ హోమ్. లాస్ట్గా ఇక్కడ బి రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్టికులర్స్ వీ షుడ్ రైట్ యాజ్ అడ్రస్ అనే లెటర్. ఉత్తరంపై వ్రాసే చిరునామాలో వ్రాయవలసిన వివరాలు ఏమిటి? ఆన్సర్, వీ షుడ్ రైట్ ద అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ ఆన్ ద లెటర్. ద అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ నేమ్, డోర్ నెంబర్, విలేజ్ మండల్, నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్. జవాబు, ఉత్తరంలో దానిని ఎవరికి చేర్చాలో వారి చిరునామాను వ్రాయవలసి ఉంటుంది. చిరునామాలో పేరు, ఇంటి క్రమ సంఖ్య, గ్రామము, మండలము, జిల్లా మరియు పిన్ కోడ్ నెంబరు వ్రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3 కాన్సెప్ట్ మొబైల్స్ అండ్ ఈమెయిల్స్. ఫస్ట్ 1 రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూచి రాయండి. ఇక్కడ పదాలు ఇచ్చారు, వాటిని అదే విధంగానే రాసుకోవాలి. కాన్ఫరెన్స్ సమావేశం, ఇన్ఫర్మేషన్ సమాచారం, మొబైల్ ఫోన్ సెల్ ఫోన్ లేదా చరవాణి, డాక్యుమెంట్ పత్రం, ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకును గణన యంత్రం, న్యూస్ పేపర్ వార్తాపత్రిక, పాపులేషన్ జనాభా, సెగ్మెంట్ అంశం. నెక్స్ట్ రైట్ డివైజెస్ యూజ్డ్ ఫర్ 1-to-1 కమ్యూనికేషన్. భావ ప్రసారానికి సంబంధించిన సాధనాలు రాయండి. కమ్యూనికేషన్ డివైజెస్, ప్రసార సాధనాలు, పోస్ట్ ఆఫీస్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, టెలిఫోన్, మొబైల్ ఫోన్. వీటిని ఒకరి నుంచి మరొకరికి సమాచారాన్ని చేరవేసుకోవడానికి ఈ డివైజెస్ అన్నింటి కూడా మనం ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ హౌ కెన్ యూ యూజ్ ఏ మొబైల్ ఫర్ యువర్ స్టడీస్, చదువుల కొరకు ఎలా ఉపయోగించుకోవచ్చు? ఆన్సర్, ఐ వుడ్ లైక్ టు యూజ్ ఏ మొబైల్ ఫర్ మై స్టడీస్. నెంబర్ 1 టు నో అన్నోన్ థింగ్స్. నెంబర్ 2 టు నో ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్డ్స్ సెంటెన్సెస్. నెక్స్ట్ టు చెక్ మ్యాథమెటికల్ సమ్స్ విత్ క్యాల్కులేటర్. టు నో స్పెల్లింగ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. టు షేర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్ టు టాక్ విత్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ టు క్లారిఫై అరోస్ డౌట్స్. జవాబు, నేను చదువుల కొరకు మొబైల్ ఫోన్ను ఈ క్రింది విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. తెలియని విషయాలను తెలుసుకోవటానికి, ఇంగ్లీష్ పదాలను వాక్యాల ఉచ్చారణ తెలుసుకోవటానికి, చేసిన లెక్కలు సెర్చ్ చూసుకోవటానికి అంటే క్యాలిక్యులేటర్ సహాయంతో, భాషలకు సంబంధించిన స్పెల్లింగ్ తెలుసుకోవటానికి, విద్యా సంబంధిత వీడియోలను ఒకరికొకరు పంచుకోవటానికి, వచ్చిన డౌట్స్ను తెలుసుకోవటానికి, ఉపాధ్యాయులు మరియు స్నేహితులతో మాట్లాడటానికి సెల్ ఫోన్ను ఉపయోగించుకుంటాను. నెక్స్ట్ జాయిన్ ద డాట్స్ అండ్ నేమ్ దేమ్, చుక్కలు కలిపి రంగులు వేయండి. ఎస్, ఇక్కడ చుక్కలు కలిపేస్తే సెల్ ఫోన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చుక్కలు కలిపితే డెస్క్ టాప్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చుక్కలు కలిపితే రేడియో పిక్చర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టెలిఫోన్ పిక్చరు వస్తుంది. సో వీటన్నిటికి చుక్కలు కలపండి, రంగులు వేసుకోండి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4 కాన్సెప్ట్ మాస్ కమ్యూనికేషన్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలు చూచి రాయండి.
మాస్ కమ్యూనికేషన్, బహుళ సమాచార ప్రసారం, రేడియో, టెలివిజన్, టీవీ, రెగ్యులర్ క్రమబద్ధంగా, ఇంటర్నెట్, అంతర్జాలం, సైక్లోన్, తుఫాను లేదా గాలివాన, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, టెక్నాలజీ, సాంకేతికత, కంప్యూటర్, గణనయంత్రం. నెక్స్ట్, నేమ్ ఎనీ 4 మీన్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, ప్రసార మాధ్యమాల పేర్లు రాయండి. ఆన్సర్, మాస్ కమ్యూనికేషన్, ప్రసార మాధ్యమాలు, వీటికి మైండ్ మ్యాప్ రాసుకుందాం. న్యూస్ పేపర్స్, వార్తాపత్రికలు, ఫేస్బుక్, టెలివిజన్, టీవీ, యూట్యూబ్, రేడియో, ట్విట్టర్, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమం, వాట్సాప్, ఇవన్నీ కూడా ప్రసార మాధ్యమాలు. సో వీటన్నిటిని కూడా మాస్ కమ్యూనికేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ డివైజెస్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ యూ సీ ఇన్ యువర్ విలేజ్ ఆర్ టౌన్, మీ గ్రామంలో కనిపించే ప్రసార సాధనాల పేర్లు రాయండి. ఆన్సర్, న్యూస్ పేపర్, రేడియో, టెలివిజన్, పోస్టల్ సర్వీసెస్, ఎస్ఎంఎస్, ఈమెయిల్, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఎట్సెట్రా ఆర్ సీన్ ఇన్ అవర్ విలేజ్. జవాబు, వార్తాపత్రిక, రేడియో, టెలివిజన్, తపాలా సేవలు, ఎస్ఎంఎస్, ఈమెయిల్, అంతర్జాలం, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు ఫేస్బుక్ మొదలైన వాటిని మా గ్రామంలో చూశాను. నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ లిజన్ టు ఏ రేడియో, నేమ్ సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ దట్ యూ లిజన్, మీరు ఎప్పుడైనా రేడియో విన్నారా, రేడియోలో ప్రసారమయ్యే కొన్ని కార్యక్రమాలను వ్రాయండి. ఆన్సర్, ఎస్, ఐ లిజన్ ఏ రేడియో, డే టు డే న్యూస్, ఒపీనియన్స్, డిబేట్స్, జనరల్ నాలెడ్జ్ కంటెంట్ లైక్ అభిరుచి, సాంగ్స్, కథానిక, పాడి పంట అండ్ కిసాన్ వాణి ప్రోగ్రామ్స్ ఎట్సెట్రా దట్ ఐ లిజన్ ఇన్ ద రేడియో. జవాబు, అవును, నేను రేడియో విన్నాను. ప్రతిరోజు వార్తలు, అభిప్రాయాలు, ప్రసంగాలు, అభిరుచి, పాటలు, కథానిక, పాడి పంట, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన విషయాలు మరియు కిసాన్ వాణి వంటి కార్యక్రమాలు రేడియోలో ప్రసారమవుతాయి. నెక్స్ట్ కాన్సెప్ట్, అడ్వాన్స్ కమ్యూనికేషన్. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ ఫ్యూ లైన్స్ అబౌట్ ఈమెయిల్, ఈమెయిల్ గురించి 4 వాక్యాలు రాయండి. ఆన్సర్, ఈమెయిల్ ఈజ్ ఏ ఫాస్టర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, అన్ ఈమెయిల్ ఈజ్ ఏ మెసేజ్ సెంట్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్. నెక్స్ట్, ఈమెయిల్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ సెండింగ్ లెటర్స్, ఫైల్స్, ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఎట్సెట్రా. జవాబు, ఈమెయిల్ వేగవంతమైన సమాచార ప్రసారం, ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారం ఈమెయిల్ అంటారు. సూచనలు చేయడానికి, డాక్యుమెంట్లను, లెటర్లు, ఫైళ్ళు, ఫోటోలు, వీడియోలు పంపడానికి ఈమెయిల్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్, రైట్ నేమ్స్ ఆఫ్ సోషల్ మీడియా సింబల్స్, సోషల్ మీడియా చిహ్నాల పేర్లను రాయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5, అసెస్మెంట్, ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్, అభ్యాసన మెరుగుపరచుకో. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ దేర్, భావప్రసారం అనగానేమి, భావప్రసారం ఎన్ని రకములు. ఆన్సర్, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ఆఫ్ 2 టైప్స్. నెంబర్ 1-to-1 కమ్యూనికేషన్ అండ్ మాస్ కమ్యూనికేషన్. జవాబు, ఇతరులతో తమ భావాలను, అనుభూతులను పంచుకోవటాన్ని భావ ప్రసారం అంటారు. ఇది 2 రకాలు, వ్యక్తిగత భావ ప్రసారం, బహుళ సమాచార ప్రసారం. నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ ద వేస్ ఫర్ ఏ స్పీడీ కమ్యూనికేషన్, వేగంగా భావ ప్రసారం సాగించడానికి ఏ మార్గాలు ఉన్నాయో తెలపండి. ఆన్సర్, ద ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆర్ ద వేస్ ఫర్ ఏ స్పీడీ కమ్యూనికేషన్, ఈమెయిల్, సోషల్ మీడియా, ఇంటర్నెట్, సెల్ ఫోన్ ఆర్ మొబైల్ ఫోన్, టెలివిజన్ అండ్ టెలిఫోన్. జవాబు, వేగంగా భావప్రసారం సాగించడానికి ఈ క్రింది మార్గాలు ఉన్నాయి, ఈమెయిల్, సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లేదా మొబైల్ ఫోన్, టెలివిజన్ అండ్ టెలిఫోన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ షుడ్ టేక్ ఇన్ ద యూజ్ ఆఫ్ మాస్ మీడియా, బహుళ ప్రసార మాధ్యమం ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి. ఆన్సర్, వీ షుడ్ టేక్ ద ఫాలోయింగ్ ప్రికాషన్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ మాస్ మీడియా. వీ షుడ్ నాట్ వాచ్ మొబైల్ ఫోన్స్ కంటిన్యూస్లీ, అదర్వైజ్ ఇట్ మే డ్యామేజ్ అవర్ ఐసైట్. నెక్స్ట్, వీ షుడ్ నాట్ లిజన్ మ్యూజిక్ విత్ ఇయర్ ఫోన్ ఫర్ లాంగర్ పీరియడ్, ఇట్ మే డ్యామేజ్ అవర్ హియరింగ్ పవర్. జవాబు, బహుళ ప్రసార మాధ్యమం ఉపయోగించేటప్పుడు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి. విరామం లేకుండా మొబైల్ ఫోన్ చూడకూడదు, లేదంటే కంటిచూపు దెబ్బతింటుంది. ఎక్కువ సమయం ఇయర్ ఫోన్తో సంగీతాన్ని వినకూడదు, లేదంటే వినికిడి శక్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ ద పోస్ట్ మాస్టర్ అబౌట్ ద పోస్టల్ సర్వీసెస్, పోస్టల్ సేవలను గురించి పోస్ట్ మాస్టర్ను ఏమేమి ప్రశ్నలు అడుగుతావు. ఆన్సర్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ టు ద పోస్ట్ మాస్టర్ అబౌట్ ద పోస్టల్ సర్వీసెస్. వాట్ ఆర్ ద సర్వీసెస్ రెండెడ్ బై యూ, కెన్ యూ సెండ్ మనీ టు అవర్ రిలేటివ్స్ త్రూ యువర్ డిపార్ట్మెంట్, హౌ మచ్ ఈస్ టు బీ పెయిడ్ టు సెండ్ ఇంపార్టెంట్ లెటర్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లెటర్స్.
జవాబు: పోస్టల్ సేవల గురించి పోస్ట్ మాస్టర్ను ఈ క్రింది ప్రశ్నలు అడుగుతాను. మీరు ఏమేమి బట్వాడా చేస్తారు? తపాలా సంస్థ ద్వారా మా బంధువులకు డబ్బును పంపించగలమా? ముఖ్యమైన ఉత్తరాలు పంపించడానికి ఎంత డబ్బు చెల్లించాలి? ఉత్తరాలు ఎన్ని రకాలు? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్: విజిట్ ఏ నియర్ బై పోస్ట్ ఆఫీస్ అండ్ అబ్జర్వ్ ఇట్స్ సర్వీసెస్ ఇన్ అండ్ రైట్ ఏ బ్రీఫ్ నోట్. దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టల్ సేవల గురించి తెలుసుకుని క్లుప్తంగా రాయండి. ఆన్సర్: అవర్ లోకల్ ఏరియా పోస్ట్ ఆఫీస్ ఈజ్ డూయింగ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్. ఆఫర్స్ సర్వీసెస్ లైక్ యాక్సెప్టెన్స్ ఆఫ్ లెటర్స్ అండ్ పార్సల్స్, సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్, పోస్టల్ కార్డ్స్, ఇన్లైన్ లెటర్స్. ప్రొవైడ్స్ అండ్ యాక్సెప్ట్ గవర్నమెంట్ ఫార్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అప్డేషన్. నెక్స్ట్ ఆఫర్స్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ అకౌంట్స్, మనీ ఆర్డర్స్, ఎక్సెట్రా. నెక్స్ట్ ఆఫర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. జవాబు: పోస్ట్ ఆఫీసు ఈ క్రింది పోస్టల్ సేవలను అందిస్తుంది. ఉత్తరాలను, పార్సిళ్లను బట్వాడా చేయడం, పోస్టల్ స్టాంపులు, పోస్ట్ కార్డులు, ఇన్లైన్ లెటర్ వంటి వాటిని అమ్మడం, ప్రభుత్వానికి సంబంధించిన ఫారాలను అందుబాటులో ఉంచడం, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఆధార్ కార్డ్ అప్డేషన్ వంటివి, బ్యాంకింగ్ సేవలు అందించడం, ఉదాహరణకు పొదుపు ఖాతా, డబ్బు ఒకరి నుంచి మరొకరికి పంపించడం వంటి సేవలు, జీవిత బీమా వంటి సేవలు అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూజ్ ఆఫ్ సెల్ ఫోన్స్ అండ్ డిస్ప్లే ఇట్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. సెల్ ఫోన్ల ఉపయోగాల గురించిన సమాచారాన్ని సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి. ఆన్సర్: మొబైల్ ఫోన్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ అండ్ హెల్ప్ అస్ ఇన్ మెనీ వేస్. దే మేక్ అవర్ లైవ్స్ ఈజీ అండ్ కన్వీనియంట్. దే హెల్ప్ అస్ సెండింగ్ మెసేజెస్, న్యూస్, ఈమెయిల్స్, ఎట్సెట్రా వెరీ ఫాస్ట్. వీ కెన్ యూస్ డిజిటల్ సర్వీసెస్ అండ్ ఈజీలీ ట్రాన్స్ఫర్ మనీ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. వీ కెన్ క్లిక్ ఫోటోస్, రికార్డ్ వీడియోస్ అండ్ యాక్సెస్ వీడియో కాల్స్ యూజింగ్ దీస్ స్మార్ట్ ఫోన్స్. వీ కెన్ ఈవెన్ మేక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఆన్ అవర్ ఫోన్స్. దే ఆర్ ఆల్సో యూస్డ్ యాజ్ క్యాల్కులేటర్స్. జవాబు: సెల్ ఫోన్లు మనకు రకరకాలుగా చాలా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. సెల్ ఫోన్లు మన జీవనాన్ని చాలా సుఖవంతం చేశాయి. మెసేజెస్, వార్తలు, ఈమెయిల్ వంటి వాటిని చాలా వేగంగా మనకు చేరవేస్తాయి. చాలా సులభంగా కొద్ది క్షణాల్లోనే డబ్బును ఒకరి నుండి మరొకరికి బదిలీ చేయవచ్చు. ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేయడం మరియు వీడియో కాల్స్ కూడా చేయవచ్చును. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయవచ్చును. సెల్ ఫోన్లు క్యాల్కులేటర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్: మేక్ ఏ సెల్ ఫోన్ మోడల్ యూజింగ్ క్లే ఆర్ కార్డ్బోర్డ్. అట్టముక్క లేక మట్టితో సెల్ ఫోన్ మోడల్ను తయారు చేయండి. సో సెల్ ఫోన్ తయారు చేయడానికి నేను ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకున్నాను. సో ఈ వెడ్డింగ్ కార్డ్ సహాయంతో నేను ఒక సెల్ ఫోన్ మోడల్ తయారు చేస్తాను, చూడండి. సో ఈ విధంగా సెల్ ఫోన్ని ఈ వెడ్డింగ్ కార్డ్ మీద డ్రా చేసుకున్నాం అన్నమాట. సో ఈ విధంగా గీసుకున్న తర్వాత నెంబర్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ అట్టముక్కను కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకొని వీటి ఈ సెల్ ఫోన్కి మీరు కావాల్సిన రంగులు వేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్: రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు అటెండ్ ఏ ఫంక్షన్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంటికి ఏదైనా ఒక వేడుకకు రమ్మని ఆహ్వానిస్తూ మీ స్నేహితునికి ఉత్తరం రాయండి. ఎస్, ఆన్సర్: ఇక్కడ మీ ఊరి పేరు రాసుకొని ఇక్కడ డేట్ వేసుకోండి. మీరు ఏ రోజు ఏదో రాసుకుంటున్నారో ఆ రోజు డేట్ ఇక్కడ వేసుకోండి. ఎస్, డియర్ హర్షిత, ఎవరికైతే ఉత్తరం రాస్తున్నారో వారి పేరు ఇక్కడ రాసుకోవాలి. సో ఇక్కడ మీరు కూడా మీ ఫ్రెండ్ యొక్క పేరు ఇక్కడ రాసుకొని, ఇక్కడ డియర్ హర్షిత కదా, సో హర్షిత బదులుగా మీ ఫ్రెండ్ యొక్క పేరు ఇక్కడ రాసుకోండి. సో బాడీ ఆఫ్ ద లెటర్ అంతా కూడా అదేవిధంగా రాసుకోవచ్చు. హౌ ఆర్ యూ? ఐఎమ్ వెల్. హోప్ యూ ఆర్ యూ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ యూ టు ఏ ఫ్యామిలీ ఫంక్షన్ అట్ అవర్ హోమ్ ఆన్ 21st January 2023. My family will be eagerly waiting to see you on 21st January. Convey my regards to your sister, brother and your parents. With love, Manaswini. So, ఇక్కడ మనస్విని బదులుగా మీ పేరు రాసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ ఫ్రెండ్కి ఉత్తరం రాస్తున్నట్టుగా ఈ విధంగా రాసుకోవచ్చు. జవాబు: సో ఇక్కడ మీ ఊరి పేరు రాసుకోండి. మా ఊరైతే తాడిపత్రి కనుక తాడిపత్రిని రాసుకున్నాము.
సో 8వ తేదీ 1వ నెల 2023 ప్రియమైన హర్షిత, సో ఇక్కడ మీ ఫ్రెండ్ యొక్క పేరు రాసుకోండి. ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మా ఇంట్లో 21 జనవరి 2023 జరగబోయే కుటుంబ వేడుకకు నిన్ను ఆహ్వానిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులందరూ కూడా 21 జనవరి 2023 నిన్ను చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. మీ కుటుంబ సభ్యులందరినీ అడిగినట్లు తెలపగలవు. ఇట్లు ప్రేమతో మనస్విని. సో ఇక్కడ మీ పేరు రాసుకోండి. అసెస్మెంట్ 9, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్, వీ షుడ్ రైట్ ద డాష్ ఆఫ్ ద రిసీవర్ ఆన్ ద లెటర్, అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ ఆన్ ద లెటర్. సో మనం బి రాసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, త్రూ డాష్ వీ కెన్ కమ్యూనికేట్ ఇమీడియట్లీ, లెటర్స్ టీవీ మొబైల్, మొబైల్స్ వీ కెన్ కమ్యూనికేట్ ఇమీడియట్లీ. సో మనం ఇక్కడ సి రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కంటిన్యూస్ లిజనింగ్ ఆఫ్ మ్యూజిక్ విత్ ఇయర్ ఫోన్స్ మే డ్యామేజ్ అవర్ డాష్ ఐసైట్ హియరింగ్ పవర్ నాలెడ్జ్. సో ఇక్కడ బి రాసుకోవాలి. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డాష్ ఈజ్ అ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్. కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్. నెక్స్ట్, ద పిన్ కోడ్ ఆఫ్ యువర్ విలేజ్ ఈజ్. ఇక్కడ మా విలేజ్ పిన్ కోడ్ రాస్తున్నాను నేను. ఇక్కడ మీరు మాత్రం మీ విలేజ్ యొక్క పిన్ కోడ్ రాసుకోండి. నెక్స్ట్, ద సింబల్స్ ఇన్ ద మొబైల్ ఫోన్ ఇండికేట్ డాష్ సోషల్ మీడియా యాప్స్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. న్యూస్ పేపర్, సో న్యూస్ పేపర్ అనేది ప్రింటెడ్ కమ్యూనికేషన్ కాబట్టి మనం సి రాసుకోవాలి. నెక్స్ట్, రేడియో. రేడియో అనేది అంటే రేడియోని వింటాం కనుక ఆడియో కమ్యూనికేషన్, సో బి రాసుకోవాలి. నెక్స్ట్, టెలివిజన్. టెలివిజన్ అంటే ఆడియో అండ్ విజువల్ కమ్యూనికేషన్, అంటే ఆడియో వీడియో రెండు కూడా వస్తాయన్నమాట. సో మనం ఏ రాసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, డ్రా అండ్ కలర్, డ్రా ఏ పోస్ట్ బాక్స్ అండ్ కలర్ ఇట్. సో ఈ విధంగా మీరు పోస్ట్ బాక్స్ వేసుకొని కలర్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మాస్ కమ్యూనికేషన్? ఆన్సర్, ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ మాస్ మీడియా టు ఏ లార్జ్ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ కాల్డ్ మాస్ కమ్యూనికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మస్ట్ అన్ అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్? ఆన్సర్, ద అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ నేమ్, డోర్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్. సాధనా పత్రం 9, మొదటిది సరైన సమాధానం రాయండి. 1వది, ఉత్తరంలో దానిని ఎవరికి చేర్చాలో వారి డాష్ రాయవలసి ఉంటుంది. పేరు, చిరునామా, నెంబర్, చిరునామా రాయవలసి ఉంటుంది కనుక మనం ఇక్కడ ఆ రాసుకుందాం. నెక్స్ట్, డాష్ ద్వారా సంభాషణ చాలా వేగంగా జరుగుతుంది. ఉత్తరాలు, టీవీ, మొబైల్ ఫోన్లు. మొబైల్ ఫోన్ల ద్వారా సంభాషణ చాలా తొందరగా జరుగుతుంది కనుక ఈ రాసుకుందాం ఇక్కడ. నెక్స్ట్, అదే పనిగా ఇయర్ ఫోన్తో సంగీతాన్ని వినడం డాష్ను దెబ్బతీస్తుంది. కంటి చూపు, వినికిడి శక్తి, జ్ఞానాన్ని. సో అదే పనిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి మా సంగీతం వింటూ ఉంటే అండ్ సాంగ్స్ వింటూ ఉంటే వినికిడి శక్తి దెబ్బతింటుంది కనుక ఆ రాసుకోవాలి. నెక్స్ట్, ఖాళీలను పూరించండి. భావనలను, అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియనే డాష్ అంటారు, భావ ప్రసారం అంటారు. నెక్స్ట్, మీ గ్రామ పిన్ కోడ్ నెంబర్. ఇక్కడ మా గ్రామ పిన్ కోడ్ నెంబర్ రాశాను నేను ఇక్కడ. మీ ఊరి యొక్క, మీ గ్రామం యొక్క పిన్ కోడ్ ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్, మొబైల్ ఫోన్లోని గుర్తులు డాష్ యాప్లను సూచిస్తాయి, సామాజిక మాధ్యమాల యాప్లను సూచిస్తాయి. నెక్స్ట్, జతపరచండి. సో ఇక్కడ ఏలో వార్తాపత్రిక, రేడియో, టెలివిజన్ ఇచ్చారు. బిలో దృశ్య శ్రవణ సమాచారం, వినికిడి సంబంధిత సమాచారం, ప్రింట్ రూప సమాచారం ఇచ్చారు. సో వార్తాపత్రిక, వార్తాపత్రిక అనేది ప్రింట్ రూప సమాచారం, ప్రింట్ చేసి ఉంటుంది కనుక ఈ రాసుకోవాలి. నెక్స్ట్, రేడియో. రేడియో అంటే మనము వింటూ ఉంటాం, రేడియోలో వచ్చే ప్రసారాలన్నీ కూడా వింటూ ఉంటాం కనుక మనము వినికిడి సంబంధిత సమాచారం కాబట్టి ఆ రాసుకోవాలి. నెక్స్ట్, టెలివిజన్. టెలివిజన్ అంటే అందులో బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ మాటలు కూడా వినిపిస్తుంటాయి కనుక అది దృశ్య శ్రవణ సమాచారం. సో ఆ రాసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, బొమ్మ గీసి రంగులు వేయండి. పోస్ట్ బాక్స్ బొమ్మ వేసి రంగులు వేయండి. సో ఈ విధంగా పోస్ట్ బాక్స్ వేసుకొని మీకు ఇష్టమైన కలర్స్ వేసుకోవచ్చు. అంటే పోస్ట్ బాక్స్ అంటే మనం వేసుకోవాల్సిన రెడ్ కలరే కాబట్టి ఇక్కడ అంతా రెడ్ కలర్ వేసుకొని ఇక్కడ బ్లాక్ వేసుకోండి. నెక్స్ట్, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, బహుళ సమాచార ప్రసారం అనగానేమి? జవాబు, బహుళ ప్రసార మాధ్యమాల సాయంతో అధిక సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే ప్రక్రియనే బహుళ సమాచార ప్రసారం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చిరునామాలో ఏ అంశాలు ఉండాలి? జవాబు, చిరునామాలో పేరు, ఇంటి క్రమ సంఖ్య, గ్రామము, మండలము, జిల్లా మరియు పిన్ కోడ్ నెంబరు వ్రాయాలి. సో మరొక వీడియోతో మరొక చాప్టర్ గురించి రాసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బాయ్.